హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ఒక త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం సో మనం నేను అన్ని వీడియోస్లో చెప్తున్నట్టుగానే ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను మీరు ముందు వయసు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోండి ఈ వయసు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ప్రీవియస్గా టూ వీడియోస్ చేయడం జరిగింది ఒక వీడియోలో ఇంట్రడక్షన్ ఉంది అండ్ సెకండ్ వీడియోలో ఓవరాల్గా టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ఆ వీ రెండు వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వైసి చేస్తేనే వైపీ చేయడానికి వస్తుంది అది ఐదర్ అన్డిటర్మైన్ కోఆషన్స్ అయినా వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మెథర్లో అయినా అంటే ఈ వైసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏ ప్రాబ్లంకైనా వైసీ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్లో ఓకేనా సో సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇక చూడండి సాల్ వై డబుల్ డాష్ ప్లస్ టూ వై డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ అనే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ని యూజ్ చేసుకొని వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మెథడ్ని యూజ్ చేసుకొని దీన్ని వైపీ ఫైండ్ అవుట్ చేయాలి సో నేను ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పిన మీకు ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అయినా అన్డిటర్మైన్ క్వషన్స్ అయినా ఈ మెథడ్స్ అన్నీ దేనికోసం ఉన్నాయి అంటే ఓన్లీ వైపీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నీ వైపీ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే తీసుకురావడం జరిగింది సో ప్రతి ప్రాబ్లంకి వైసీ ఉంటుంది అండ్ వైపీ ఉంటుంది ఈ రెండింటిని కలిపితేనే మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ రావడం జరుగుతుంది మరి వైసీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది నేను ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది సో దీనికి వైసీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశారన్నది కూడా చూద్దాం ఓకే ఇట్ బి ఈక్వెషన్ నెంబర్ వన్ ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడే కానీ ఈక్వెషన్ నెంబర్ వన్ అనుకోండి నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్వశ్చన్ని మళ్ళీ ఆన్సర్ బుక్ ప్లేట్లో క్వశ్చన్ రాసిన తర్వాతనే ఆన్సర్ స్టార్ట్ చేయండి ఏ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఓకేనా సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ వన్ మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ ఈక్వేషన్ నెంబర్ వన్కి ఆగ్జిలరీ ఈక్వేషన్ రాయాలి ఆగ్జిలరీ ఈక్వేషన్ అంటే ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్లో వై ప్లేస్లో ఈఎంని తీసుకుంటాం అనమాట యాక్చువల్గా దీనికి నోటేషన్ ఫామ్ రాస్తాం అది డి స్క్వేర్ ప్లస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ వై అని సో ఇక్కడ రాయలేదు నేను డైరెక్ట్గా జా యాక్జలర్ ఈక్వేషన్ రాయడం జరిగింది నో ప్రాబ్లమ్ సో చూడండి డిప్లస్లో ఎమ్ సబ్ చూజ్ చేయాలన్నమాట ఎం స్క్వేర్ ప్లస్ టూ ఎం ప్లస్ వన్ చేసిన తర్వాత వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫామ్లో ఉంది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందని అర్థం ఓకేనా ఎం స్క్వేర్ ప్లస్ టూ ఎంప్లస్ వన్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటే దీని ఎంప్లస్ వన్ హోల్ స్క్వేర్ని ఎంప్లస్ వన్ ఇంటూ ఎంప్లస్ వన్ అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎంప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎంప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో దీని నుంచి మనకేమొచ్చింది ఎంఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కామ మైనస్ వన్ అని టూ రూట్స్ రావడం జరిగింది ఈ టూ రూట్స్ అనేవి రియల్ రూట్స్ ప్లస్ రిపీటెడ్ అయింది రూట్స్ రియల్ అండ్ రిపీటెడ్ అయితే వైసీ ఏ విధంగా రాస్తాం సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనమాట ఇది వైసీ రాసే ప్రొసీజర్ ఇది ఏ విధంగా రాస్తామన్నా మేము ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే ఓకేనా సో సి వన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి టూ ఎక్స్ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని రాయడం జరిగింది అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ని రెండుకి సపరేట్గా మల్టిప్లై చేసి ఇక్కడ రాయడం జరిగింది సో వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ప్రకారం మనం ఈ వైసీని సి వన్ యూ ప్లస్ సి టూ వితో కంపేర్ చేయాలి సో కంపేర్ చేస్తే యూ ప్లస్లు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది వి ప్లస్లో ఎక్సీ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ దీన్ని ఎందుకు కంపేర్ చేశాము అంటే ప్రీవియస్గా వేరియేషన్ ఆఫ్ పారామీటర్కి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ వర్కింగ్ రూల్ డిస్కస్ చేయడం జరిగింది ఆ వర్కింగ్ రూల్ చూసిన తర్వాత మీరు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది ఎందుకు చేశామన్నది ఓకేనా యూఈ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ సో దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చింది దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది ఎందుకంటే యూ ఇంటూ వి డెరివేటివ్ ప్లస్ వి ఇంటూ యూ డెరివేటివ్ అనమాట ఇది ఆర్ వాల్యూ ఆర్ వాల్యూ అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఇజీక్వల్డ్ తర్వాత ఉన్న ఆర్ వచ్చేస్తే మన ఆర్ వాల్యూ ఆర్ క్యాపిటల్ ఆర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ మరి ఇక్కడ ఈ యూ ఎందుకు తీసుకున్నాం వి యూ డాష్ వి డాష్ ఆర్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకు ఫర్దర్గా అర్థమవుతుంది చూడండి సో బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ వైపీ విల్ బి ఏయూ ప్లస్ బీవి ఓకేనా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో వైపీ ఏమవుతుంది అంటే ఏయూ ప్లస్ బీవీ అవుతుంది యూవి అనేవి ఆల్రెడీ మనకు వైసీ నుంచి రావడం జరిగింది ఇప్పుడు ఏని బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఏకి ఒక ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ విఆర్ బై యూవీ డాష్ మైనస్ వియూ డాష్ అందుకోసమే మనం ఇక్కడ యూ డాష్ వి చేయడం జరిగింది ఇక్కడ ఆరు కూడా అవసరం కాబట్టి ఆర్ని రాసుకోవడం జరిగింది సో మనకు ఆర్ వాల్యూ ఉంది వి వ్యాల్యూ ఉంది యూవి డాష్ వియూ ఉంది సో ఇక్కడ కూడా బీ బీకి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యుఆర్ బై యూవీ డాష్ మైనస్ డిఎక్స్ డిఎక్స్ ఎందుకు రాసిరు సార్ అంటే ఇక్కడ ఆర్ ఇవన్నీ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఇంకా డిఎక్స్ రాయడం జరిగింది సో ఈ రెండు ఫార్ములాస్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు చూడండి డినామినేటర్ సేమ్ ఉంది రైట్ ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ ఉంటుంది ఏకి మైనస్ వి ఉండాలి బీకి ప్లస్ యూ ఉండాలి అదే ఫార్ములా సింపుల్ వెరీ సింపుల్ ఓకే నౌ నౌ సి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ డినామినేటర్ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కదా ఒకసారి ఫైండ్ అవుట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ మనకు కాంప్లికేట్ కాదు ఒకసారి సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం డినామినేటర్ని సో వి డాష్ మైనస్ వి యూ డాష్ సో యూ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వి డాష్ అంటే మనం పైన ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ ఆ రెండు వ్యాల్యూస్ని ఇక్కడ సబ్స్ట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మైనస్ ఎక్స్ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ అనేది యువీ డాష్ మైనస్ వియూ డాష్ అనేది మిగిలింది ఓకేనా నా ఇప్పుడు ఫార్ములాలో సబ్స్ట్రూట్ చేద్దాం ఫార్ములాలో మనకు అన్నీ ఉన్నాయి కదా మైనస్ వి వ్యాల్యూ ఉంది వి వ్యాల్యూ ఉంది ఎక్స్ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని ఆర్ వాల్యూ ఉంది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ అని యువీ డాష్ మైనస్ యూ డాష్ ఇంతకుముందు వచ్చింది ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ అని సో ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది అందుకోసం మనం ఏం చేసినాం ఈ రెండు మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్లని ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ని క్యాన్సల్ చేస్తే మనకు ఇంటి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ అనేది మిగిలింది సో ఇప్పుడు ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేస్తాం యూ ఇంటూ వి మెథడ్లో చేస్తాం కానీ ఇక్కడ ఎక్స్ యూ తీసుకోవాలా లాగ్ ఎక్స్ యూ తీసుకోవాలా అంటే మనకి ఇంటర్లో ఒక ఫామ్ ఉంది ఐలెట్ ఐఎల్ఏటిఈ అని సో ఐఎల్ఏటిఈ అనేది ఐలెట్ ఫామ్ ఐలెట్ అంటే ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జిబ్రాయిక్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్పోనెన్షియల్ ఓకే ఆల్జిబ్రిక్ అంటే ఈ ఎక్స్లు వైలు ఉన్నాయి అన్నమాట సో లాగరిథమే ముందు వస్తుంది కదా ఆల్జిబ్రిక్ అన్న ముందు లాగరిథం వస్తుంది అంటే యు అనేది ఎక్స్ అనమాట వి అనేది ఎక్స్ అనమాట ఓకేనా యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్సెస్ ఎక్స్ 2 బై టూ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సేషన్ ఆఫ్ x, వన్ బై ఎక్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్సెస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఏంటి సార్ ఇది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యు ఫార్ములా ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఓకే యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సేషన్ ఆఫ్ యు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇది ఫార్ములా ఆ ఫార్ములాని ఇక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం సో సింప్లిఫై చేసినట్లయితే మనకిక్కడ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే మైనస్ వన్ బై టూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మిగిలింది ఎక్స్ని మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై టూ రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఈ మైనస్ని మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ బై టూ రావడం జరిగింది సో ఇక్కడ ప్లస్ రావాలి మిస్టేక్ అయింది కొంచెం చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఇక్కడ ప్లస్ తీసుకున్నాను మళ్ళీ ఓకే వన్ బై ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ అనేది ఏ వాల్యూ సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో బి వాల్యూ ఏంటి బీలో యూ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది ఆర్ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది డినామినేటర్ వాల్యూ ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ ఉంది సో ఈ టూకి ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ మిగిలింది ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్కి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది ఓకే మనకి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది అన్నీ ఒక దగ్గర రాసుకునే రాసుకుందాం సో చూడండి యూ అనేది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏ వి అనేది ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏ అనేది మైనస్ ఎక్స్ స్క్వైర్ బై టూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ అండ్ బి అనేది ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది సో అకార్డింగ్ టు ఇన్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ వైపీ అనేది ఏయూ ప్లస్ బీవీ ఫామ్లో ఉండాలి కదా సో ఏ అంటే ఏయూబివి ఇక్కడనే ఉన్నాయి మనకి ఏ ఏయూబి ఏయూ బీవి అన్ని వ్యాల్యూస్ ఇక్కడ సబ్స్ట్యూట్ చేయడం జరిగింది సబ్స్ట్యూట్ చేసిన తర్వాత మల్టీప్లై చేసాము సపరేట్గా ఓకే మల్టిప్లై చేస్తే మనకు ఇక్కడ ఒక వైపీ రావడం జరిగింది సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి నేను ఫర్దర్గా సింప్లిఫై చేసి ఇక్కడ మర్చిపోవడం జరిగింది ఎందుకంటే ఈ రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి ఈ రెండు లైక్ టర్మ్స్ ఉన్నాయి వాటిని సింప్లిఫై చేయాలి ఓకే చూద్దాం జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఏ గివ్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది మరి వైసీ ప్లస్ వైపీ వైసీ అంటే సి వన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి టూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్టార్టింగ్లోనే రావడం జరిగింది వైపీ అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసుకోవడం జరిగింది చూడండి ఈ రెండు సేమ్ టర్మ్స్ అన్నాం కదా అంటే ఎక్స్ స్క్వైర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగెక్స్ ఎక్స్ స్క్వైర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ కామన్ తీసుకుంటే మనకు మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ మిగులుతుంది సో దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే టూ మైనస్ వన్ ప్లస్ టూ అంటే వన్ బై టూ రావడం జరిగింది అంటే వన్ బై టూ వన్ బై టూ ఎక్స్ స్క్వైర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ అనమాట సో అదేవిధంగా ఈ రెండు టర్మ్స్లో ఇక్కడున్న ఈ రెండు టర్మ్స్లో చూడండి ఇక్కడ కనిపించట్లేదా ఓకే ఈ రెండు టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ వన్ బై ఫోర్ ఉంది అక్కడ మైనస్ వన్ ఉంది అంటే ఎల్సీఎం ఏమో ఫోర్ వస్తుంది వన్ మైనస్ ఫోర్ అంటే మైనస్ త్రీ బై ఫోర్ అవుతుంది మైనస్ త్రీ బై ఫోర్ ఎక్స్ స్క్వైర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది లాస్ట్ టర్మ్ సో ఫైనల్గా ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇది ప్రొసీజర్ అనమాట ఇది ప్రొసూజర్ ఏ ప్రాబ్లం అయినా సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మనం ఏ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసే దగ్గర ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇంకొక ప్రాబ్లం చూద్దాం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ వై డబుల్ డాష్ ప్లస్ త్రీ వై డాష్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ యూజింగ్ ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటరా మెథడ్ ఆఫ్ అన్ డిటర్మైన్ క్వషన్సా అనేది క్వశ్చన్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాడు ఓకే సో సో ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ని వన్ అనుకోవాలి నెక్స్ట్ ఆగ్జులర్ ఈక్వేషన్ రాయాలి ఎం స్క్వేర్ ప్లస్ త్రీ ఎం ప్లస్ టూ సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే త్రీ ఎమ్ని టూ ఎం ప్లస్ ఎమ్గా రాసుకోవడం జరిగింది ఇక్కడ ఏం కామన్ తీసినాం ఇక్కడ ప్లస్ వన్ కామన్ తీస్తే ఎం ప్లస్ టూ ఎం ప్లస్ వన్ అనేవి రావడం జరిగింది సో దీది ఎందుకోసం చేసినాం వైసీ కోసం చేసినాం మరి వైసీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే ఎంఈ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ టూ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది సి వన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది సో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ నుంచి ఈ వైసీని సి వన్ యూ ప్లస్ సి టూ వీతో కంపేర్ చేస్తే ఇక్కడ యూ ప్లస్లో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది వి ప్లస్లో ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి యూని డిఫరెన్సియేషన్ చేయాలి విని డిఫరెన్సియేషన్ చేయాలి యూ డాష్ చేస్తే మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది అదేవిధంగా వి డాష్ చేస్తే మైనస్ టూ ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ రావడం జరిగింది డిఫరెన్సియేషన్ చేస్తున్నాం డాష్ అంటే వికి వి డాష్ అంటే డిఫరెన్సియేషన్ చేస్తున్నాం యూ డాష్ డిఫరెన్సియేషన్ చేస్తున్నాం సో మనం ఏ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసే దగ్గర డినామినేటర్ వాల్యూ ఒకటి ఉంటుంది కదా అది ఇది అనమాట యూ వి డాష్ మైనస్ వి యూ డాష్ సో ఇక్కడ యూ ఉంది వి డాష్ ఉంది వి ఉంది యు డాష్ ఉంది సబ్స్టిట్యూట్ చేస్తే బేస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తున్నాం అంటే మైనస్ టూ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ అనమాట ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా మైనస్ టూ ప్లస్ వన్ ఏమవుతుంది మైనస్ వన్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది ఆర్ వాల్యూ ఏంటి మరి క్వశ్చన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ టువెల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనమాట ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది సో పర్టిక్యులర్ ఇంటిగ్రల్కి ఫార్ములా ఏంటి వై బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో వైపి ఈజ్ ఈక్వల్ టు ఏయూ ప్లస్ బీవీ ఇక్కడ ఏ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ విఆర్ బై యూవీ డాష్ మైనస్ వియూ డాష్ ఇంటూ డిఎక్స్ బి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూఆర్ బై యూవీ డాష్ మైనస్ వియూ డాష్ ఇంటూ డిఎక్స్ అనమాట సో ఇక్కడ మనకు వి వ్యాల్యూ ఉంది వి వ్యాల్యూ ఉంది ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఆల్రెడీ ఉంది ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ ఆర్ వాల్యూ టువెల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ డినామినేటర్ వాల్యూ మనకి ఇక్కడనే రావడం జరిగింది మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ సో మైనస్ మైనస్ క్యాన్సల్ సో ఇక్కడ కూడా ఒకటేసారి ప్యారల్గా చేసే ప్రయత్నం చేద్దాం యూ వాల్యూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ ఆర్ వాల్యూ టువెల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ దెన్ డినామినేటర్ వాల్యూ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ ఏ రెండు ప్యారలల్గా చేశాను ఇక్కడ కేర్ఫుల్గా గమనించండి సో ఇక్కడ టువెల్ అనేది అవుట్ సైడ్ తీసుకోవడం జరిగింది ఈ పవర్ ఆఫ్ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నాం మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ మైనస్ త్రీ ఎక్స్ న్యూమరేటర్కి రా వస్తే ప్లస్ త్రీ ఎక్స్ అవుతుంది ప్లస్ త్రీ ఎక్స్ అండ్ డాష్ సో మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఓకే సో ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ బై టూ టూ వన్ జా టూ సిక్స్జా సిక్స్ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ అనేది ఏ వాల్యూ సో అదేవిధంగా బీ వాల్యూ దగ్గరికి వస్తే బీ వాల్యూలో ఇక్కడ మైనస్ ఉంది మైనస్ వన్ తీసుకున్నాం ఇక్కడ టువెల్వ్ ఉంది కాబట్టి ఆ టువెల్వ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది సో మిగిలింది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇది పైనకి వస్తే ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఓన్లీ త్రీ ఎక్స్ మిగులుతుంది ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ బై త్రీ డిఫరెన్సేషన్ కాదు ఇంటిగ్రేషన్ చేస్తుండడం బై త్రీ వస్తుంది త్రీ వన్ జా త్రీ ఫోర్ జా సో మైనస్ ఫోర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఎక్స్ అనేది బి వాల్యూ సో ఏ వాల్యూ వచ్చేసింది బి వాల్యూ వచ్చింది ఆల్రెడీ యూవి వాల్యూస్ మనకు వైసీ నుంచి రావడం జరిగింది అన్నీ కలిపి మనం ఇప్పుడు వైపీ రాదాం వైపీ ఏమవుతుంది ఏ ప్లస్ బీవి చూడండి ఏ అంటే సిక్స్ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఇక్కడనే వచ్చింది అండ్ యూ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఫోర్ ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ సో బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్

కంటిన్యూగా టూ టైమ్స్ రావడం జరిగింది ఎగ్జామ్లో ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది చెప్పలేం సో ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తాం దీన్ని కూడా ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నాం దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం అనుకున్న తర్వాత దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాం ఎం స్క్వేర్ మైనస్ త్రీ ఎం ప్లస్ టూ ఈ మైనస్ త్రీ ఎమ్ని మైనస్ టూ ఎం మైనస్ ఎంగా రాయడం జరిగింది ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకున్న ఎం ఇంటూ ఎం మైనస్ టూ ఇక్కడ మైనస్ వన్ కామన్ తీస్తే ఎం మైనస్ టూ వచ్చింది ఎం మైనస్ టూ ఇంటూ ఎం మైనస్ వన్ ఓకే సో ఎంఈ ఈక్వల్ టు వన్ కామ టూ రావడం జరిగింది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా రాస్తాం రూట్స్ అనేవి రియల్ ఉన్నాయి రిపీట్ కావు డిస్టింక్ట్ ఉన్నాయి అంటే వైసీజ్ ఈక్వల్ టు సి వన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ టూ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ చూడండి మీరు బాగా గమనించండి వైసీ వస్తేనే కంపేర్ చేస్తే యూవి వస్తుంది యూవి వస్తేనే యూవి డాష్ యూ డాష్ వస్తుంది యూ డాష్ యూవీ డాష్ వి వి యూ డాష్ వస్తేనే ఏబీలు ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది అంటే ఒక్క వైసీతోనే మొత్తం ఇంటర్లింక్ ఉందనమాట మీకు వైసీనే రాలేదనుకోండి ఏమీ రాదు వైసీ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్ చేయొచ్చు లాంగ్ క్వశ్చన్ చేయొచ్చు సింపుల్ అంటే వైసీ అనేది హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అనమాట థర్డ్ యూనిట్ మొత్తానికి ఇది ఫోర్త్ యూనిట్లో ప్రాబ్లం సో ఫోర్త్ యూనిట్లో కూడా వైసీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆర్ వాల్యూ ఏంటి ఇచ్చిన క్వశ్చన్లో ఆర్హెచ్ఎస్లో ఉంది ఆర్ వాల్యూ సైన్ ఈ పవర్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఓకే కంపేర్ చేస్తే యూ ప్లేస్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది వి ప్లస్లో ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఉంది ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్సేషన్ చేసి ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ డెరివేటివ్ టూ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ వస్తుంది అక్కడ ఏవి ఏబిలో డినామినేటర్ కోసం యూ వీ డాష్ మైనస్ వి యూ డాష్ని చేసినట్లయితే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టూ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బేస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయండి టూ ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ టూ మైనస్ వన్ వన్ అవుతుంది సో ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ అనేది డినామినేటర్ వాల్యూ వచ్చింది యూవి డాష్ మైనస్ వియూ డాష్ అనేది సో ఇప్పుడు బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ నుంచి పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ వన్ విల్ బి ఏయూ ప్లస్ బీవి ఇక్కడ ఏ అంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ విఆర్ బై యూవీ డాష్ మైనస్ యూ డాష్ ఇంటూ డిఎక్స్ బి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూఆర్ బై యూవీ డాష్ మైనస్ వియూ డాష్ ఇంటూ డిఎక్స్ సో ఇది సపరేట్గా చేద్దాం రెండు ఒకటేసారి చేద్దామంటే ఇది కొంచెం చాలా లెంతిగా ఉందన్నమాట క్యాలిక్యులేషన్ సపరేట్గా చేయడం జరిగింది ఓకేనా ఫస్ట్ ఏది చూసుకుందాం ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డినామినేటర్ వాల్యూ ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ ఇవన్నీ మనకు పైన ఉన్నాయి ఓకేనా సో ఈ త్రీ ఎక్స్ పైనకి వస్తే మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది సో టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్ చూడండి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది సైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ కాంపోజిట్ ఫంక్షన్స్ ఉందన్నమాట అందుకోసం ఏం చేస్తున్నాం ఇక్కడ లోపల ఉన్న ఫంక్షన్ని టీటా అనుకుంటున్నాం ఓకేనా ఏదైనా ఒక ఫంక్షన్ని మనం ఈ విధంగా రీ రీప్లేస్ చేయాలి అనుకుంటే దీన్ని డిరివేటివ్ చేయాలి ముందు సో దీని డిఫరెన్సియేషన్ ఏంటి మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటాకి డిటీటా రావడం జరుగుతుంది ఓకేనా ఇది డిఫరెన్సియేషన్ దీనికి డిఫరెన్సియేషన్ ఓకే అంటే ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీని సబ్స్ట్యూట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో టీటాని సబ్స్ట్యూట్ చేస్తాం అంటే ఫైనల్గా ఈ ఏ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలోకి కన్వర్ట్ చేస్తే ఏ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా డిటీటా వచ్చింది చూడండి ఇక్కడ టీటా సబ్స్ట్యూట్ చేసినాం ఈ మొత్తం ప్లేస్లో డిటీటా పెట్టేస్తున్నాం ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా మైనస్ కాస్ట్ టీటా అది ఈజీ మనకు మైనస్ కాస్ట్ టీటా ఇప్పుడు మళ్ళీ టీటాని రీప్లేస్ చేద్దాం టీటా ఈజ్ ఇక్వల్ ఏమనుకున్నాం మైనస్ ఎక్స్ కదా అది రీప్లేస్ చేద్దాం సో ఏజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది ఓకేనా ఇప్పుడు బీ వాల్యూ బి వాల్యూ ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ యూఆర్ బై యూవి డాష్ మైనస్ వి యు డాష్ ఇంటూ డిఎక్స్ అనమాట సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ యూ వాల్యూ ముందు ఉంది ఆర్ వాల్యూ ఉంది సో ఇది డినామినేటర్ వాల్యూ ఈ త్రీ ఎక్స్ పైనకి వస్తే మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అనేది మైనస్ టూ ఎక్స్ అది ఇక్కడ రాయడం జరిగింది సేమ్ ఇంతకు ముందులానే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ని టీటా అనుకుంటున్నాం డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టీటా వచ్చింది సో ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ని ఇక్కడ తీసుకొస్తే మైనస్ డిటీటా అయ్యింది సో ఇప్పుడు ఈ బి అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలలో అంటే చూడండి సో ఈ పవర్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ని ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్గా రాస్తున్నాం ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ని ఒక పేరుగా రాస్తున్నాం అంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం మన కన్వీనియంట్ కోసం ఓకేనా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లేస్లో టీటా సబ్ట్యూట్ చేస్తాం సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్లో సైన్ టీటా సబ్ట్యూట్ చేస్తున్నాం ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో మైనస్ అని సబ్ట్యూట్ చేస్తున్నాం ఓకేనా సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీటా సైంటీటా డీటీటా రావడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీటా సైంటీటా డీటీటా చేయాలన్నమాట సో ఇక్కడ మళ్ళీ మనం ఐలెట్ ఫామ్ యూజ్ చేయాలి ఓకేనా ఐలెట్ ఫామ్ యూజ్ చేయాలి టీఏ ఐలెట్ ఫామ్ సో ఇక్కడ టీటా అనేది ట్రిగ్నోమెట్రిక్ కాదు ఇక్కడ టీటా అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అనమాట సైన్టీటా అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సో ముందు టీటా రావడం జరిగింది తర్వాత సైన్టీటా రావడం జరిగింది అంటే ముందు ఆల్జిబ్రా తర్వాత ట్రిగ్నోమెట్రిక్ యూ అనేది టీటా అవుతుంది వి అనేది సైన్టీటా అవుతుంది సో యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ యు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి ఇంటూ టీటీటా సో సైన్టీటాకి మైనస్ టీటా ఇంటిగ్రేషన్ అవుతుంది అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ టీటా వాల్యూ ఇస్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్టీటా వాల్యూ మైనస్ కాస్ టీటా అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ మైనస్ని ఇన్సైడ్ తీసుకోవడం వల్ల మైనస్ని ఇన్సైడ్ తీసుకెళ్ళడం వల్ల మైనస్ ఇటు మైనస్ ప్లస్ టీటా కాస్ టీటా మైనస్ ఇటు మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఓకే ఈ మైనస్ ప్లస్లో జాగ్రత్త ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీటా సైన్టీటా అనమాట ఇప్పుడు టీటా ప్లేస్లో మళ్ళీ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నాం సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉండాలి కాబట్టి ఆన్సరు టీటా ప్లేస్లో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నాం చేస్తే ఏమొస్తుంది మనకు బి వాల్యూ ఫైనల్గా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది వైపీ ఏంటి ఏయూ ప్లస్ బీవీ అనమాట సో ఏ వాల్యూ మనకు తెలుసు అండ్ యూ వాల్యూ తెలుసు బి వాల్యూ ఇక్కడనే ఉంది బి తెలుసు అండ్ వి తెలుసు సో అన్ని సబ్స్ట్యూట్ చేయడం వల్ల అన్ని వాల్యూ సబ్స్ట్యూట్ చేయడం చేసి సింప్లిఫై చేద్దాం ఓకే సో అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సో ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రావడం జరిగింది ఓకేనా సో ఈ రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి క్యాన్సిల్ చేస్తున్నాం ఓన్లీ ఈ టర్మ్ అనేది వైపీ అవడం జరిగింది అయ్యో వాల్యూ అండర్స్టాండ్ అప్ ఇయర్ నా ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ వన్ విల్ బికమ్ వై ఈక్వల్ టు వైసీపీ ప్లస్ వైపీ ఓకేనా వై వైసీ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది సి వన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ పవర్ ఆఫ్ టూ ఎక్స్ వైపీ అంటే ఇక్కడ ఉంది మైనస్ ఈ పవర్ ఆఫ్ టూ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం డెఫినెట్గా ఇది ట్వంటీ మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది ఈసారి కూడా నా గెస్ కరెక్ట్ అయితే ఈ త్రీలో ఏదైనా ఒక ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది